సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్వీఎస్ ఈటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ హాజరై సైబర్ క్రైమ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని స్కూల్స్ కాలేజీల గ్రామాలలో పోలీస్ అధికారులతో పాటు మహిళా పోలీసులతో కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర క్రైమ్లతో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ప్రతి ఏటా 12% పెరుగుతున్నాయని ఇంకా చాలా సైబర్ నేరాలు పోలీస్ స్టేషన్లో నమోదు కావడం లేదని అనవసర భయాలు ఆందోళనలతో వెనకడుగు వేస్తున్నారని అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన రాహిత్యం వల్లే సైబర్ నేరస్తులు ప్రజలను పలు ప్రలోభాలకు గురిచేసి వారి కష్టార్జితను కొల్లగొడుతున్నారని తెలిపారు. తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం వస్తుందనే ఆశ చూపించడం, డబ్బులు కడితే ఉద్యోగం ఇస్తామని మోసం చేసి పలు దఫాలుగా ఎక్కువ నగదు తీసుకోవడం, పార్ట్ టైం ఉద్యోగాలు ఇస్తామని వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పంపించడం, చాలా చాలా రకాలుగా సైబర్ మోసాలకు లోనవుతున్నారని ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సైబర్ క్రైమ్ గురించి వివరిస్తూ సైబర్ నేరగాళ్లు ఎలా మాయ చేస్తారో వివరించారు. So if you find your email addresses over there, when time me account lo login avadam, login ayi password change cheyadam gaani, account deletion kosam adagadam gaani edo cheyandi. Na personal mail 3 times leak ayindi. Facebook lo leak ayindi, Domino's lo leak ayindi and canva.com lo leak ayindi. So no one is secure over here. In this digital world, no one is secure. How many of you know that our Prime Minister Narendra Modi Twitter handle has been hacked day before yesterday? సో హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఇండియా క్రిప్టో కరెన్సీ లీగల్ చేసింది. సో వీఆర్ గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ టు గివ్ 500 బిట్కాయిన్ అని ఒక లింక్ షేర్ చేస్తారు. దట్ ఈస్ అ హ్యాకర్స్ లింక్ వేర్ యూ కెన్ స్టీల్ యువర్ డేటా. సో దాట్ అకౌంట్ హ్యాస్ బిన్ రికవర్డ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అండ్ నౌ మోడీ సర్స్ అకౌంట్ హ్యావ్ బిన్ సెక్యూర్డ్. సో నో మ్యాటర్ హూ యూ ఆర్, నో మ్యాటర్ హౌ విచ్ పొజిషన్ వీఆర్ ఇన్, ఎవ్రీవన్ ఈస్ ఎ టార్గెట్ ఫర్ ద సైబర్ క్రిమినల్స్. సో మీరు ఒకవేళ మీకు పోలీస్ దగ్గరికి రాలేము, మేము పోలీస్ దగ్గరికి రాలేము, మా లైఫ్ స్పాయిల్ అవుతుంది, కెరియర్ స్పాయిల్ అవుతుంది అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సైబర్ క్రైమ్ .gov అనే వెబ్సైట్ లాంచ్ చేసింది. సో యూ కెన్ రిపోర్ట్ ఓవర్ దేర్ అనానమస్లీ. సో యువర్ మీ డేటా ఎక్కడికి వెళ్ళదు, మీ డేటా రిపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా తెలియదు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కూడా తెలియదు. సో ఓవర్ దేర్ యూ కెన్ రిపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్ దట్ యూ ఫేస్. మీరు ఫేస్ చేసిన సైబర్ క్రైమ్ కానీ, మీరు వేరే ఒకరి తరఫున రిపోర్ట్ చేయాలనుకున్నా కానీ, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ వెబ్సైట్ అండ్ దాట్ విల్ బీ ఫార్వర్డెడ్ టు యువర్ లోకల్ డిపార్ట్మెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ వాంట్ టు థ్యాంక్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. మనీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పంపించమంటారు. దే విల్ క్లైమ్ దట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఆర్మీ, నేను వచ్చేసి ఆర్మీలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ రాలేను, కాబట్టి ఫస్ట్ నాకు మనీ పంపించండి, నేను మీకు ఐటమ్ పంపిస్తామంటారు. సో అలాంటి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఇస్ ఆల్సో వెరీ ప్రియర్. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ ఫ్రాడ్. ఈవెన్ ఐ డోంట్ నో, మెనీ ఆఫ్ యూ మే నాట్ బి నోయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ ట్రాన్సాక్షన్ ఇన్ జీపే అనుకోండి, దాంట్లో వచ్చేసి మనీ విల్ గెట్ స్టక్ అప్ సమ్వేర్ బికాస్ సమ్ ట్రాన్సాక్షన్లో వచ్చేసి దేర్ మే బి సమ్ గ్లిచ్ టెక్నికల్ గ్లిచ్ వల్ల వచ్చేసి అమౌంట్ వుడ్ నాట్ హ్యావ్ బిన్ ట్రాన్స్ఫర్ టు ది డెస్టినేషన్ అకౌంట్, బట్ వాట్ విల్ హ్యాపన్ అమౌంట్ ఈస్ డిడక్టెడ్. సో అప్పుడు ఏం చేస్తామంటే నార్మల్లీ వాట్ యూ డూ ఇస్ దట్ యూ విల్ గో టు గూగుల్, వీ విల్ సర్చ్ ఫర్ గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్. ఓకే, సో ఇమ్మీడియట్లీ బిలో దట్ క్వెరీ యూ విల్ రిసీవ్ రిసీవ్ ఎ మెసేజ్, యూ విల్ రిసీవ్ ఎ రిజల్ట్. ఆ రిజల్ట్లో వచ్చేసి సమ్ నంబర్ విల్ అపియర్. మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ నంబర్ ఈజ్ అ ఫ్రాడ్ నంబర్. ఓకే, దీస్ ఫెలోస్ దే హ్యావ్ ద కేపబిలిటీ అండ్ ది వేర్విత్ టు మ్యానిపులేట్ ఈవెన్ ది అల్గరిథమ్ ఆఫ్ గూగుల్. సో దాంట్లో అమౌంట్ పే చేసి ఇట్ ఈస్ లైక్ అన్ అడ్వర్టైజ్మెంట్ లాగర్. ఓకే, యాడ్ లాగర్. సో దిస్ నంబర్ విల్ అపియర్, యూ విల్ కాల్ అప్ దట్ నంబర్, దట్ ఫెలో విల్ టాక్ టు ఇన్ అ వెరీ నైస్ అండ్ వెరీ పాలిష్డ్ మ్యానర్, వెరీ మంచి ఇంగ్లీష్లో మాట్లాడతారు. హీ విల్ ఆస్క్ ఫర్ ఆల్ ద క్రెడెన్షియల్స్ అండ్ వీ విల్ బి అన్నోయింగ్లీ విల్ బి షేరింగ్ ఆల్ దోస్ క్రెడెన్షియల్స్ విత్ దమ్ అండ్ ఓటీపీ విల్ ఆల్సో కమ్ అండ్ వీ విల్ గివ్ హిమ్ బ్యాక్ ది ఓటీపీ, అన్నీ ఇస్తాము. సో దే విల్ స్విండల్ ద మనీ ఫ్రమ్ అస్. దిస్ కస్టమర్ కేర్ నెంబర్ ఫ్రాడ్ ఈజ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ బీయింగ్ రిపోర్టెడ్. సో ఎప్పుడు కూడా కస్టమర్ కేర్ నెంబర్ కావాలంటే యూ హ్యావ్ టు లాగిన్ టు ద కన్సర్న్ వెబ్సైట్. ఓకే, జెన్యున్ వెబ్సైట్ ఏముందో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే అంటే గూగుల్ పే యాప్లోనే వచ్చేసి కాంటాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో కాంటాక్ట్ చేయాలి.
లేకపోతే వాట్ ఎవర్ బి ద వెబ్సైట్ ఫేర్ వెదర్ ఇట్ ఇస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఏదైనా కూడా దాంట్లో కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి దాంట్లోనే ఉంటుంది యూ హ్యావ్ టు యూజ్ దట్ నెంబర్ ఓన్లీ అలా కాకుండా యూ షుడ్ నెవర్ సర్చ్ ఫర్ కస్టమర్ కేర్ నెంబర్ ఆన్ గూగుల్ ఓకే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ చూసేటప్పుడు ఇట్ ఈస్ ఆల్సో ఆన్ ద రైజ్ బికాస్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వీ విల్ బి షేరింగ్ లాట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ అబౌట్ అవర్ సెల్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఫోటోస్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ షేర్డ్ సో అలా ఉన్నప్పుడు ఇఫ్ సమ్ ఫెలో క్యాన్ క్రియేట్ ఎ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని హీ విల్ కాంటాక్ట్ యూ హీ విల్ బి ఇన్ కంటిన్యూస్ టచ్ విత్ యూ వెదర్ యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ అలా చేసుకుని వచ్చేసి దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ యూ విల్ గెట్ ఎక్స్ప్లాయిటెడ్ సో దెర్ ఈస్ అ క్లాసిక్ కేస్ విచ్ వాజ్ రిపోర్ట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఓన్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ దెర్ ఈస్ అ ఉమన్ సో షీ వాజ్ కాంటాక్టెడ్ త్రూ సమ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ షీ షేర్డ్ ఆల్ ద డీటెయిల్స్ విల్ బి అవేర్ ఆఫ్ క్రికెట్ బెట్టింగ్ బెట్టింగ్ వెబ్సైట్స్ లాట్ ఆఫ్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఆర్ దర్ బెట్టింగ్ ఈజ్ ఆన్లైన్ బెట్టింగ్ ఈజ్ బ్యాండ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఈజ్ బ్యాండ్ ఇన్ ఏపీ స్టేట్ Anyway, you will be aware of all the legal implications. Apart from that, despite of that, you will keep on indulging in such activities. Maybe because of these online fraudsters. So, ala kuda chaala variku offenses namoda avutunnayi. So, deeklo mainga meer chusedappudu while you are talking about these offenses, you will be aware. Ee cyber hygiene anta. Okay, just like how we should be hygienic as regards our surroundings, enta hygiene ga manam pettukovalo danikena ekkuva important vachesi cyber hygiene. Cyber hygiene ante good practices while operating your internet accounts, or whether it is bank account kavachchu lekapothe social media accounts kavachchu, what to do and what not to do. We should be very very responsible. Okay, we should not hurt others. At the same time, we should not get defrauded by some unscrupulous agents. So, dani meeda kuda we have to be very, very careful. Because of this cell phone, mobile phone, smartphone technology and this ubiquitous kind of availability of internet, cell phone has become one of the major targets of cyber frauds. So, mobile hygiene anedi kuda chala chala avasaram avutadi ani nenu మీకు చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఈవెన్ దో ఆల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ క్యాన్ బి కమిటెడ్ అగేన్స్ట్ ఉమెన్ దీంట్లో ఈ సైబర్ క్రైమ్ కూడా చూసేటప్పుడు ద మోస్ట్లీ ద గలిబుల్ ఉమెన్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ సైబర్ క్రైమ్స్ నాట్ ఓన్లీ దోస్ అండ్ ఈవెన్ అన్సస్పెక్టింగ్ పీపుల్ ఆల్సో మే బి టార్గెటెడ్ దీంట్లో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇన్ సైబర్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు దగ్గర మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ జరుగుతాయి ఒకటి మీ అకౌంట్లో వచ్చి దే విల్ అప్రోచ్ యూ దే మే ట్రై టు బుల్లీ యూ థ్రెటన్ యూ మార్క్డ్ ఫోటోగ్రాఫ్స్ దట్ ఈస్ అ వెరీ కామన్ కైండ్ ఆఫ్ నేమ్ మీ ఫోటోగ్రాఫ్స్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ ప్రొఫైల్ పిక్చర్ అనుకోండి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో ఉన్నట్టయితే ఇట్ క్యాన్ బి ఈజీలీ డౌన్లోడ్ చేసి దాన్ని మార్పింగ్ చేసి they will send the marked picture to you and they will start blackmailing you blackmail చేసుకొని they may try to intimidate you or try to extract money from you or kind of other kind of favors also it is happening very very rampantly so